हेलो एस्पिरेंट्स, ऑल ऑफ यू गुड इवनिंग। नायडू कॉम्पिटेटिव क्लास रूम की स्वागत। वीडियो अने डिले एस्पिरेंट्स, तरह वीडियो कवर चेद्दाम। अयिते ई रोज़ वीडियो पीएम गारु मन प्रधानमंत्री गारु प्याकेजी भारी प्याकेज प्रकटिंचडं जरिगिंदी। अदि आर्थिक स्वालंबने लक्ष्यंगा केंद्रं प्याकेजी अने मन पेपर लो वर्तमान अंशंगा रावडं जरिगिंदी। इदि एकानमी पाइंट आफ् व्यू लो चाला चाला इंपारटेंट एस्पिरेंट्स। अयिते ई प्याकेजी मोत्तंगा 20 लक्षल कोट्लु కోట్లను మన ఆర్థిక వ్యవస్థలోకి ప్రవేశపెట్టనున్నాం అని ప్రకటించడం జరిగింది. అయితే ఈ 20 లక్షల కోట్లను ఆత్మ నిర్భర భారత్లో భాగంగా ఆత్మ నిర్భర భారత్ అని చెప్పడం జరిగింది. అయితే మనం ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ఎలా చదువుకోవాలంటే, ఈ 20 లక్షల కోట్లు ఎందు పర్పస్, దేని పర్పస్ ఇప్పుడు ప్రవేశపెట్టాలనుకుంటున్నారు, అయితే ఏ పర్పస్ ప్రవేశపెట్టినటువంటి 20 లక్షల కోట్లను ఏ విధానం ద్వారా ఎస్పిరెంట్స్ గుర్తుపెట్టుకోవాలి, ఏ విధానం ద్వారా మనకి ప్రవేశపెట్టనున్నారు అంటే, గత వీడియోలో ద్రవ్య లోటు గురించి మనం చెప్పుకునేటప్పుడు 2 టర్మ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఏంటంటే ఫిజికల్ పాలసీ అలాగే మానిటరీ పాలసీ, అంటే విత్త విధానము, ద్రవ్య విధానం. విత్త విధానం అనేది చెప్పాను ఎస్పిరెంట్స్. విత్త విధానం అంటే గవర్నమెంట్ చేసినటువంటి విధానాన్ని, అంటే గవర్నమెంట్ చేసినటువంటి చర్యల్ని, సంస్కరణల్ని విత్త విధానం అంటారు. ద్రవ్య విధానం అంటే ఆర్బీఐ ద్వారా చేసినటువంటి విధానాన్ని ద్రవ్య విధానం అంటారు. అంటే ఫిజికల్ పాలసీ గవర్నమెంట్ చేసేది, మానిటరీ పాలసీ అంటే ఆర్బీఐ ద్వారా చేసే విధానాన్ని మానిటరీ పాలసీ అంటాం. ఓకే, అయితే ఇప్పుడు ప్రవేశపెట్టనున్నటువంటి 20 లక్షల కోట్లను ఏ విధానం ద్వారా ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక వ్యవస్థలోకి, ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్ ఏమిటంటే, అయితే ఈ ప్యాకేజీలో మన ప్రధానమంత్రి గారు ఈ ప్యాకేజ్ అనేది ఫార్మర్స్కి, లేబర్స్కి, అలాగే చేనేత కార్మికులకి కానీ, అలాగే ఎంఎస్ఎంఈలకి చాలా చాలా వరకు ఇది ప్రోత్సాహాన్ని కల్పిస్తుంది, వారి అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పడం జరిగింది. అయితే ఇది ఎందుకు పర్పస్ తెలుసుకునే ముందు, ఈ 20 లక్షల కోట్లను కొత్తగా 20 లక్షల కోట్లను ప్రకటించినటువంటి 20 లక్షల కోట్లను మొత్తంగా ప్రకటిస్తారా, లేదంటే ఇదివరకు ప్రకటించినటువంటి చేసినటువంటి చర్యలను కూడా ఇందులో కలుపుకుంటారా అంటే దాని క్లియరెన్స్గా చెప్పడం జరిగింది. ఇదివరకు చేసినటువంటి ఆర్బీఐ చర్యలు అలాగే గవర్నమెంట్ చర్యలు గురించి మనం తెలుసుకున్నాం. ఆర్బీఐ చర్యలు అంటే ఆర్బీఐ 1.0 అని, అలాగే ఆర్బీఐ 2.0 అని, అలాగే 50 వేల కోట్లను మన మ్యూచువల్ ఫండ్స్కి ఇవ్వటం అనేది, అలాగే ఎంఎస్ఎంఈలకి, అలాగే నేషనల్ హౌసింగ్ బ్యాంక్కి, సిబ్బీకి, ఈ విధంగా కొన్ని ఆర్బీఐ కొన్ని చర్యలను తీసుకుని రుణాలు ఇవ్వడం జరిగింది వాటిని. ప్లస్ అదేవిధంగా భారత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని చర్యలు ఉన్నాయి. అదేంటంటే మన ఫర్ ఎగ్జాంపుల్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన, ఈ చర్యలన్నిటి ద్వారా దాదాపుగా ఆల్రెడీ 7 లక్షల కోట్ల వరకు మనకు ఆర్థిక వ్యవస్థలోకి మన ద్రవ్యాన్ని చొప్పించడం జరిగింది. ఇది గత వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ప్రకటించినటువంటి ఈ 20 లక్షల కోట్లలో కూడా ఆ 7 లక్షల కోట్లతో కలిపే 20 లక్షల కోట్లను ప్రకటించడం అనేది జరిగిందని చెప్పడం జరిగింది. అంటే ఎస్పిరెంట్స్ ఆల్రెడీ 7 లాక్స్ దాదాపుగా 7 లక్షల కోట్లు ప్రకటించారు. అందులో భాగంగానే ఇది మిగతా 13 లక్షల కోట్లు మనకు ఆర్థిక వ్యవస్థలోకి భారీ ప్యాకేజీని ఇవ్వడం అనేది జరిగింది అనేది మనకి మన వర్తమాన అంశంగా ఉండటం అనేది జరిగింది. అయితే ఈ భారీ ప్యాకేజ్ అనేది ఆర్థిక వ్యవస్థను, మన కరోనా ఎఫెక్ట్ కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి వెళ్ళిపోవడం వలన ఆర్థిక వ్యవస్థ వృద్ధిని సాధించడం కోసము, అలాగే మన మౌలిక వసతులను పటిష్టం చేయడం కోసం, మౌలిక వసతుల అభివృద్ధి కోసము, అదేవిధంగా మన టెక్నాలజీ, మన ఆధునిక టెక్నాలజీని పెంచుకోవడం స్వావలంబన కోసము, అలాగే డిమాండ్ను పెంచుకోవడం, ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ను పెంచడం కోసం, తద్వారా మొత్తం టోటల్ ఆర్థిక వ్యవస్థ, భారత ఆర్థిక వ్యవస్థను పునఃపదనలోకి, అంటే మళ్ళీ మంచి మార్గంలోకి తీసుకురావడం కోసం ఈ ఆర్థిక ప్యాకేజీని, భారీ ప్యాకేజీని ప్రకటించనున్నాము అని చెప్పడం జరిగింది ఎస్పిరెంట్స్. అయితే మనం ముందు మాట్లాడుకున్న విధంగా ఇది విత్త విధానం ద్వారా చేస్తారా, లేదంటే ద్రవ్య విధానం ద్వారా చేస్తారా, అంటే ఫిస్కల్ పాలసీ భారత ప్రభుత్వం చర్యల ద్వారానా, లేదా ఆర్బీఐ చర్యల ద్వారానా, అంటే రెండిటి ద్వారాను. ఇందాక మనం చెప్పుకున్నాం ఆర్బీఐ చేసిన చర్యలు, అలాగే భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల ద్వారా దాదాపుగా 7 లక్షల కోట్లు ఇప్పటి వరకే ఆర్థిక వ్యవస్థలు చూపించడం జరిగింది. ప్లస్ ఈ ప్యాకేజీలో అవి భాగమని చెప్పడం జరిగింది. అంటే విత్త విధానము, ద్రవ్య విధానము రెండింటి ద్వారాను మనకి ఈ ప్యాకేజీని ప్రకటించడం జరిగింది ఎస్పిరెంట్స్. అయితే ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు మనం విత్త విధానం ద్వారా, ద్రవ్య విధానం ద్వారా అని మనం ఇక్కడ
మళ్ళీ గుచ్చి చదివి గుచ్చి గుచ్చి మనం మాట్లాడుకుంటున్నామంటే ఏదైనా బెనిఫిట్స్ సామాన్య మానవుడికి, చిన్న పేద స్థాయి మానవుడికి, మధ్యతరగతి మనిషికి, అలాగే చిన్న చిన్న పరిశ్రమలకి డైరెక్ట్గా ఆర్థిక వ్యవస్థ పేరున్నటువంటి ప్రకటించినటువంటి ప్యాకేజ్ కానీ ఏదైనా కార్యక్రమాలు కానీ డైరెక్ట్గా దాని యొక్క ఫలితాన్ని పొందాలి అంటే, సాధారణ మానవుడు పొందాలంటే ప్రభుత్వ చర్యల ద్వారానే అవుతుంది. ఏదైనా ప్రభుత్వ చర్య తీసుకుంటే అది డైరెక్ట్గా ఆ పర్సన్కి దాని యొక్క ఫలితం రావడం అనేది జరుగుతుంది. అలా కాకుండా మరి ద్రవ్య విధానం ద్వారా ఎందుకు అవ్వదు అనుకుంటే, ఆర్బీఐ ద్రవ్య విధానం ఎవరు చేస్తారండి? ఆర్బీఐ చేస్తుంది. సో ఆర్బీఐ ద్వారా వచ్చిన తీసుకున్న చర్యలు ఎవరు ఎవరు అమలు చేయాల్సి ఉంటుంది? బ్యాంకర్. సో అంటే బ్యాంకులు, సపోజ్ ఒక రెపో రేటు, రివర్స్ రెపో రేటు ఆర్బీఐ తగ్గించింది. సో తన రెపో రేటు తగ్గించడం వల్ల ఎవరికి బెనిఫిట్టు? బ్యాంకులకు బెనిఫిట్. బ్యాంకులు ఏం చేయాలి? తన యొక్క ఖాతాదారులకు కానీ, పరిశ్రమలకు కానీ, చిన్న చిన్న పరిశ్రమలకు కానీ, వ్యక్తులకు కానీ లోన్స్ ఆ రూపంలో వారి యొక్క వడ్డీ రేటును తగ్గించాలి. కానీ అలా జరుగుతుందా? జరగటం. సో అంటే ఏ విధానం ద్వారా మనకి ఎక్కువ ఒక సాధారణ మానవుడు కూడా ప్రభుత్వ పథకాలు కానీ, కార్యక్రమాలు కానీ, చర్యలు కానీ వాటి యొక్క ఫలితాన్ని డైరెక్ట్గా పొందాలంటే ఒక ద్రవ్య సారీ విత్త విధానం ద్వారా మాత్రం, అంటే ఫిస్కల్ పాలసీ ద్వారా, భారత ప్రభుత్వ చర్యల ద్వారా మాత్రమే జరుగుతుంది. కానీ ఇప్పుడు తీసుకున్న చర్యలు ఏంటంటే రెండింటి ద్వారానూ ఈ 20 లక్షల కోట్లను ప్రకటించడం అనేది జరుగుతుందన్నది. తర్వాత దీని యొక్క మనం కొన్ని ఫర్దర్ విషయాల గురించి తర్వాత వీడియోలో మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. అయితే తర్వాత మనకి ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారం మన 2021 బడ్జెట్లో భారత ప్రభుత్వం ఒక మాట చెప్పడం జరిగింది. ఏంటంటే మేము అప్పుని దాదాపుగా 8 లక్షల కోట్లు, అంటే 7.80 కోట్లను అప్పు చేస్తున్నాము అని ప్రకటించడం జరిగింది. కానీ కరోనా ఎఫెక్ట్ కారణంగా దాదాపుగా ఇంకా అదే ఆ అప్పుని 12 లక్షల కోట్ల వరకు మేము అప్పుని చేయబోతున్నాము అని ప్రకటించడం జరిగింది. అయితే ఇది ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, గత వీడియోలో ఎఫ్ఆర్బిఎం యాక్ట్ గురించి చెప్పుకున్నాం. ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారం ఏదైనా ప్రభుత్వం, భారత ప్రభుత్వం అవ్వచ్చు, అదే ఇండియన్ గవర్నమెంట్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, తన జీడిపిలో 3% కన్నా ఎక్కువగా కూడా అప్పు చేయడానికి లేదనేది దీని యొక్క క్రమశిక్షణ చర్యగా చెప్పుకున్నాం కదా. కానీ ఇప్పుడు ఆ అప్పు పర్సెంట్, అంటే ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారం కాకుండా ఇప్పుడు ఎంత పెరుగుతుందంటే 5.5% వరకు ఉండబోతుంది. అయితే ఈ అప్పులను పూర్తిగా, ఈ చేసినటువంటి డప్పును ఈ ప్యాకేజీగా వాడతారా లేదంటే ఇది వేరే విషయమా అనేది మనకి తర్వాత వచ్చినటువంటి వర్తమాన అంశాలు మనం చదువుకుంటాం. ఎకనమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వీటిని కొద్దిగా క్షుణ్ణంగా చదువుకోవాల్సి ఉంటుంది. హ్యాస్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.